హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు కొత్త మంచి కారపొడత అయితే వచ్చేసానండి, భలే ఉంటుంది అది. ఎవరైనా కూడా తింటే చాలా బాగుంటుందండి, మంచి రుచికరమైన ఈ వర్షాలకి భలే ఉంటుంది. కాకరకాయ కారపొడి ఎలా రెడీ చేయాలి, ఏమిటి అనేది చూద్దామండి. చూసారా తయారీ విధానం వచ్చేసి, ఇక్కడైతే నేను 1.25 కేజీ, అంటే కేజీ కన్నా తక్కువ తీసుకున్నానండి. కేజీ కన్నా తక్కువ తీసుకుని నేనైతే కనుక ఇలాంటి కాయలు తీసుకున్నాను. మరీ పెద్దవి కాదు, అలా చిన్నవి కాదు, ఇలాగా చక్రాల్లాగా రౌండ్ రౌండ్గా కట్ చేయాలండి. ఇలా రౌండ్ రౌండ్గా చూసారు కదండి, కాకరకాయలు అనేది ఇలా చక్రాల్లాగా మీరు కట్ చేసుకున్నారంటే కనుక, చక్రాల్లాగా తరిగేసుకుంటే కనుక బాగా మనకి వేగడానికి బేగా వేగిపోతాయండి. ఎక్కువ ఆయిల్ లేకుండా మనకి తక్కువ ఆయిల్లో వేపేసుకోవచ్చు. చూసారా అలాగా కట్ చేసుకుని చక్రాల్లాగా మనం ఫ్రై చేసేసుకోవచ్చండి. ఇలాగా నేను కేజీ కన్నా తక్కువ, 1/2 కేజీ కన్నా ఎక్కువ తీసుకున్నాను. చూసారా ఇలా చిన్నగా తరిగారంటే కనుక సరిపోతుంది. ఇంతేనండి చక్రాల్లాగా. చూసారా ఈ విధంగా అయితే చాలు మనకి, వేగడానికి సన్నగా ఉంటే సరిపోతుంది. ఇలా ఇంతకన్నా వీలైనంత సన్నగా కూడా తరుక్కొచ్చండి. నెక్స్ట్ సరే వచ్చేసరికి ఇక్కడ 1/2 కప్ వరకు వేడి శనగుళ్ళు అనేది వేసుకున్నాను, అంటే పల్లీలు అంటారు కదా. 1/2 కూరగిన్నెడు, అంటే 1-2 చెంచాలు ఫుల్గా 2 గంటలు ఉంటాయండి. ఈ పెద్ద గంటతో అయితే 1 గంట ఉంటుంది. చూసారు కదా ఇలాగా వేరుశనగుళ్ళు అనేది కొంచెం బాగా వేగాలండి. సిమ్లో పెట్టుకుని వేయించుకున్నారంటే బాగా వేగుతాయి, కలర్ వచ్చేయకుండా. ఫాస్ట్గా పెట్టారంటే కలర్ వస్తాయి కానీ టేస్ట్ అనేది రాదు. ఇలాగా చిన్న కప్పుతో మనకి కప్పుల ప్రకారంగా అయితే ఇలాగ 1/4 కప్పు ధనియాలు. కొలతల వేజ్గా అయితే కనుక ఇది 1 కప్ తీసుకుంటే అది 1/2 కప్పు ధనియాలు, 1 కప్పు వేరుశనగుళ్ళు తీసుకోండి. కప్పు వేజ్గా తీసుకున్నారంటే 1/4 కప్పు నువ్వులు. ఈ నువ్వులు ఇవన్నీ కూడా కాల్షియానికి చాలా బాగుంటుందండి. ఎవరైనా కాళ్ళు లాగుతున్నారన్నా బలంగా బాగుంటుంది, పిల్లలకి ఇష్టంగా తింటారు. కాకరకాయ తినలేని వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారండి. ఇలా అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇలా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకు అనుకుంటారా, ఇది ఎన్ని హెల్దీయేనండి. దీంట్లో ఉన్నటువంటిది గుప్పుడు కరివేపాకు అయితే నేను వేసేస్తున్నాను, ఎందుకంటే కరివేపాకు తినడం వల్ల విడిగా అయితే తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. నేచురల్గా ఎవరైనా కానీ, నార్మల్గా నేనే అవనండి, ఎవరైనా కూడా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలా పక్కన పెట్టుకుండా ఇలాగా మనం కాకరకాయ కారపొడిలో కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నారంటే కనుక దాంతోపాటే వేయించుకోవాలండి. వేగకపోతే కనుక మీరు ఎప్పుడు కూడా నువ్వులు లాస్ట్లో వేసుకోండి. ఇలాగా చింతపండు అంటే 1 నిమ్మకాయ కన్నా కొంచెం తక్కువ, చిన్న నిమ్మకాయ అంత వేసుకోండి సరిపోతుంది. సరేనా ఫ్రెండ్స్, ఇలాగా చేసిన వాటిని అయితే మనం భలే ఉంటాయండి. ఎప్పుడు కూడా ఇలా నేచురల్గా మనం తినే వాటిల్లో హెల్దీగా ఉండడానికి ట్రై చేయడానికి, ఇది హెల్దీగా కమ్మగా నోటికి రుచిగా వెళ్ళిపోతుందండి, భలే ఉంటుంది. ఇది మీరు అన్నంతో అయితే చాలా బాగుంటుందండి. కొంచెం నెయ్యి వేసుకుని తినేసారంటే కనుక భలే ఉంటుంది, తెలుసా మీకు. కాబట్టి మీరు ఈ కారపొడి ట్రై చేయండి. కాకరకాయ కారపొడి భలే ఉంటుంది. మీరు ధనియాల పొడి చేసుంటారు, కరివేపాకు పొడి చేసుంటారు, ఇలాగా మీరు కాకరకాయ పొడి చేసి చూడండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే అస్సలు వదలరు, అంత బాగుంటుందండి. ఎగ్జాంపుల్ మా మనవరాలు కూడా, ఇక్కడ 1/4 కప్పు వరకు నూనె వేసుకుంటున్నాను నేను, ఎక్కువేం వేసుకోవట్లేదండి. చూసారు కదా, కొన్ని కొన్నిగా వేసుకొని అవే వేయించుకుని తీసుకుంటూ. అలాగా మీకైతే లెంతి వీడియో అవుతుందని నేను ఎక్కువగా చూపించట్లేదు కానీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ నేను అలాగా ముక్కలు వేగాక తీసేస్తానండి. ఒకేసారి మీకు అంత చూపించాలంటే నేను ఎప్పుడు కూడా మేము మీ గురించి ఆలోచిస్తానండి. ఎక్కువ లెంతి ఉంటే ఏమనుకుంటారో అని ఆలోచించి చాలా చిన్నగా పెట్టడానికి ట్రై చేస్తాను.
సో నేను ఒక్క వాయ అయితే ఎలా వేయించుకోవాలనేది మీకు కరెక్ట్గా చూపించేస్తాను. బాగా దీంట్లో పచ్చితనం అంతా పోయి మనకి డీప్ ఫ్రైలో ఎలా అయితే అవుతుందో దానికన్నా కొంచెం తక్కువ అయితే సరిపోతుందండి. ఎప్పుడు కూడా వేయించుకునేది కూడా ఒక ఆర్ట్ ఉంటుంది, మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి. అలా అని ఫుల్గా పెడితే పచ్చి ఉండిపోతుంది. ఎప్పుడు కూడా అలా చేయకుండా వేగడానికి కొంచెం టైం ఇస్తే అవి ఎంచిక్క వేగిపోతాయండి. కాకరకాయ కారపొడి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తినేస్తూ ఉంటారు. ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి, 1 మంత్ మీకు ఫ్రెష్గా ఉంటుంది, బయట పెట్టుకుని తినొచ్చు. చూసారా పచ్చదనం అంతా పోయింది, దీంట్లో ఉండే ఆ గ్రీన్నెస్ అనేది ఆయిల్లోకి వచ్చింది, గమనించారా అండి. ఆ ఆయిల్ మనకి వేస్ట్ ఏమీ కాదండి, దాంట్లోనే ఒక ఉల్లిపాయ ఒక టమాటా వేసి కూర కూడా వండేసుకోవచ్చు. ఆయిల్ మిగులుతుంది కదా ఆ నూనెతో, నాకైతే అరకప్పు నూనె వరకు మిగిలిపోయిందండి దీంట్లో. ఎందుకంటే ఇది మనం డీప్ ఫ్రై అంటాం కానీ ఏమీ నూనె లాగదండి, ఊరికే వేగుతాయి తప్పితే మనకేమీ ఆయిల్ అనేది ఓ పీర్చేయదు. మీకు ఆల్రెడీ తెలుస్తుంది ఎందుకంటే కారపొడి కొట్టినప్పుడు ఇలాగా ఆయిల్లో మొత్తం గ్రీన్నెస్ అనేది దిగిపోయింది, కానీ మీరు వేస్ట్ అయిపోయింది దీంట్లో దిగిపోయింది. ఆ చేదు అనేది దిగిపోతే ఏం బాగుంటుంది అనే అస్సలు ఆలోచన వద్దండి. ఇది మనం నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకునేటప్పటికి ఆయిల్ అనేది కాలిపోతుంది. కొంచెం మిగిలితే కనుక మీరు 4 ముక్కలు వేసుకొని మీరు కూర చేసుకొని ఇంకోటి ఉంటే ఇంకో కూర చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో చేదేమీ ఉండదండి ఆయిల్లో కూడా. ఈ ముక్కని ఇలా పట్టుకుంటే ఇరగాలండి, పట్టుపట్లాడాలి, ఆ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కడన్నా పచ్చదనం ఉంటే గమ్ముని కారపొడి అనేది పాడైపోయే అవకాశం ఉంటుందండి, ఎందుకంటే బయటే పెట్టుకున్నారంటే కమ్మగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఎంతైనా కొంచెం తేడా వస్తుంది కదండి. సో నేను అలా ఆలోచించాను. చూసారా ఎలా గ్రీన్గా ఉందో, ఇలా కరకరలాడుతున్నాయి కదా. అన్నీ వేయించేసుకున్నాక ఫస్ట్ అయితే కనుక మనం ఇలాగా నువ్వులు అవన్నీ వేసిన వేయించుకున్నది పొడికొట్టేసుకుని రావాలండి. ఒక్క 2 తిప్పలు తిప్పితే చాలు, మన మిక్సీలో అయితే పొడైపోతుంది. చూసారా అలా పొడైన దాంట్లో కారం అంటే ఇక్కడ 1 కప్పు వరకు కారం వేస్తున్నానండి. నేను ఈ పొడిని కొంచెం తీసుకుని సెపరేట్ పెట్టుకుంటాను, ఉప్పు కూడా వేసేస్తున్నా. చూసారా చిన్న కప్పుడు అయితే ఉప్పు పట్టేస్తుంది. ఇలాగా మిక్సీ కొట్టుకొచ్చేసాక ఈ విధంగా ఉంది. నేనైతే ఇప్పుడు పొడి ఎత్తి పెట్టేసుకుంటానండి, ఎప్పుడైనా కూరలో వేసుకోవడానికి కొంచెం వెల్లుల్లిపాయ వేసి కొట్టేశాక నేనైతే కనుక నేను కొంచెం పొడి ఎత్తి పెట్టేసుకుంటాను. ఎందుకనంటే ఇది ఎప్పుడైనా దోశల్లోకి ఇవి చాలా బాగుంటుందండి, మా మనవరాలకైతే ఫేవరెట్ అంటే ఫేవరెట్. సో దానికోసం కొంచెం తీసి పెట్టేసుకుంటాను నేను. చూసారా ఇలా తీసి పెట్టేసుకున్నాను. తర్వాత నేను కాకరకాయ ముక్కలన్నీ వేసేసి మిక్సీ కొట్టేస్తాను. అంటే 1 తిప్పు తిప్పుతానండి, మరీ ఏమీ ఓ గట్టిగా ఏమీ పొడిలాగా చేసాను, కొంచెం కచ్చాబిచ్చాగా. ఇంకొంచెం క్రంచీ అవుతే చాలు, అంటే కొద్దిగా. చూసారా మనకి ఈ కారపొడి తిన్నారంటే అస్సలు వదలరండి, అంత వెరీ నైస్ టేస్ట్ అంటే ఎంత బాగుంటుందో తెలుసా, భలే ఉంటాయండి. మనకి కారం అయితే ఇలా తీసేసాము, మిక్సీ గిన్నెలో తీసేసాం కదా. ఇప్పుడు ఒక దాంట్లో కలుపుకోండి, ఎందుకంటే ఒకే గిన్నెలో ఇంత చేయడం కష్టం కాబట్టి ఇది కొట్టి సైడ్కి పెట్టాను. కొంచెం అయితే ఉంచేస్తానండి నేను. చూసారా ఉంచేసాను. ఈ కాకరకాయ కూడా మిక్సీ కొట్టుకున్నది ఉంది కదా మనకి, ఇది కూడా కలిపేసామంటే మనకి కారపొడి కాకరకాయ కారపొడి రెడీ అయిపోతుందండి. భలే ఉంటుంది నిజంగానండి, ఒక్కసారి ట్రై చేశారంటే వదలనే వదలరు, అంత బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేశాక ఈ కాకరకాయ కారపొడి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయించారు కదూ, కామెంట్ చేయొద్దు అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ కాకరకాయ పొడి అయితే నాకు ఫేవరెట్, భలే నచ్చింది. మా ఆయన అయితే తింటారండి, కానీ అందరూ తినలేని వాళ్ళకైతే భలే ఫేవరెట్ అయిపోతుంది. ఎందుకంటే దీంట్లో అంత నూనె వేసుకొని వేడివేడనిలా తిన్నామంటే భలే ఉంటుందండి. మనకి కారపొడులు అంటేనే చాలా ఇష్టం, దాంట్లో ఇంకా కాకరకాయ పొడి వేసామంటే ఇంకెలా ఉంటుందండి. నువ్వులు వేసాము, కాల్షియం ఉంటుంది, మనకి పోషకాలన్నీ ఇట్లా ఉన్నాయండి.
చేదు అన్నీ మనకి ఎలా అంటే చెప్పలేనండి, అంత టేస్ట్ ఉంటుంది. కానీ అన్నీ చూసారు కదా, మనకి ఇలా చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మంచి కమ్మగా అన్నం వండుకొని, వేడివేడి అన్నం వండుకొని దాంట్లో అంత నూనె కానీ నెయ్యి చుక్క కానీ వేసుకొని వేడివేడి అన్నంలో తింటే ఉంటుందండి. అబ్బాబాబాబా ఎంత బాగుంటుందో, అస్సలు తిన్నారంటే అస్సలు వదలరు. ఇది మాత్రం కన్ఫర్మ్ చెప్తున్నానండి. టేస్ట్ అయితే అదిరిపోయే లెవెల్లో ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని మాకు ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎలా వచ్చింది, నేను చేసిన రెసిపీ బాగుందా బాగలేదా, ఎలా ఉంది, మీరు చేసాక ఎలా వచ్చింది. ఈ రెసిపీ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎందుకు అంటే కనుక ఈ రెసిపీ అంటే నాకు చాలా ఇష్టం, మీరు ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను. అందుకోసమే ఎప్పుడు కూడా మన రెసిపీ నచ్చినట్లయితే ఒక నాలుగురికి రిఫర్ చేయండి. అంటే ఇది బాగుంది, మీరు ట్రై చేశాక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నాకైతే ఫేవరెట్ అని చెప్పాను కదా, నిజంగానే ఫేవరెట్. లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్. మన వీడియో చూస్తున్న ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్.